తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం అవిడి గ్రామంలో రోడ్ల పరిస్థితి మరీ అద్వాన్నంగా మారింది. రోడ్లు మరీ చిందరంగా తయారయ్యాయి. రోడ్లు పరిస్థితిని పరిశీలించిన కొత్తపేట జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ మాట్లాడుతూ, అవిడి గ్రామంలో ఎంపీపీ యూపీ స్కూల్ దాదాపు 200 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. స్కూల్ ఆనుకొని ఉన్న రోడ్డుపై విద్యార్థులు స్కూల్కి రావడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేగాక రోడ్డు ఆనుకొని ఉన్న వేలాది ఎకరాలు సాగు జరుగుతుంది. తెల్లవారితే గ్రామంలోని రైతులందరూ ఈ రోడ్డు మీదుగా పొలాలకు వెళ్లాల్సిన పరిస్థితి. గోతులతో గ్రామ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. స్థానిక శాసనసభ్యులకి 3 క్రితం మెమరాండం కూడా ఇవ్వడం జరిగింది. కానీ దున్నపోతు మీద వర్షం పడ్డట్టు ఈ ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదు. 10 రోడ్లు బాగు చేయాలని, కనీసం ప్యాచ్ వర్క్ అయినా పూర్తి చేయాలని తెలిపారు. మాకు చేత కాదని ప్రభుత్వం తెలిపితే గ్రామ ప్రజలతో కలిసి జనసేన పార్టీ రోడ్లు వేస్తామని తెలిపారు. కొత్తపేట మండలంలో అవిడి గ్రామాన ఎంపీపీ యూపీ స్కూల్ లో ఇంచుమించు 200-250 మంది విద్యార్థులు అయితే చదువుకుంటున్నారు. కానీ ఈ విద్యార్థులు స్కూల్కి రావాలంటే చాలా ఇబ్బందులు పడే పరిస్థితి. అదేవిధంగా ఈ రోడ్డుని కింద రైతువారి కూడా చాలా వేలాది ఎకరాలు ఉన్నాయి. రైతు తెల్లారితే ఈ రోడ్డుని వెళ్ళాలి. ఒక పిండి బస్తా పట్టుకెళ్ళాలన్నా, ఒక మెటీరియల్ తోలుకోవాలన్నా, ధాన్యం తోలుకోవాలన్నా కూడా ఈ రోడ్డుని వెళ్ళాలి. కానీ అయితే రోడ్డు అయితే లేదు. ఎక్కడికక్కడ గోతులతో అస్తవ్యస్తంగా చాలా ఘోరంగా ఈ రోడ్డు అయితే ఉంది. కానీ స్థానికంగా ఉన్న పెద్దలందరూ కలిపి ఓ శాసనసభ్యుడు వచ్చినప్పుడు కూడా, అయ్యా మా రోడ్లు లేదు, పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి గత 2 కూడా 3 క్రితం వారికి ఒక మెమరాండం ఇవ్వడం, రోడ్లు అయినా కోరడం కూడా జరిగింది. కనీసం ప్యాచ్ వర్క్లో చేయించి పెట్టండి అని కోరితే వారి నుంచి అయితే ఇప్పటి వరకు కూడా ఎటువంటి స్పందన లేదు. ఎలా ఉందంటే దున్నపోతు మీద వర్షం కురిసినట్టు ఉంది. ఈ ప్రభుత్వం పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉంది. వాళ్ళు అసలు దేన్ని పట్టించుకుంటున్నా, రోడ్ల గురించి కానీ రైతుల గురించి కానీ ఏదీ పనిలేదు. వాళ్ళ వాటాలు ఏమిటి, మాకేమొస్తుంది అనే చూసుకునే పరిస్థితి అయితే ఈ ప్రభుత్వంది. అటువంటి పరిస్థితుల్లో ఈ రోడ్లు ఎంత దారుణంగా ఉన్నట్టు పిల్లలు పడిపోతున్నారు, మీరు ఒక్కసారి చూడాలని చెప్పి ఈ అవిడి గ్రామ పెద్దలందరూ కూడా, ఆనంద్ గారు, చిన్నీ గారు, ఇలా పెద్దలందరూ కోరితే, మన బాబ్జీ గారు అందరూ కోరితే ఒకసారి పరిశీలన వస్తే అసలు నేను రావడానికి కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి. అయితే ఈరోజు ఈ ప్రభుత్వ వర్గాలని, నాయకులకి అయితే ఒకటి చెప్తున్నాం, 10 మీరు వేస్తారా, కనీసం ప్యాచ్ వర్క్లు చేసి ఈ రోడ్డు రిపేర్లు చేసి ముందుగా కోరుతున్నాం. లేని ఎడల స్థానిక పెద్దలను కలుపుకుని జనసేన పార్టీ తరఫున ఈ రోడ్డు రిపేర్ చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నాం. మాకు చేత కాదని చెప్పి తెలియజేస్తే మాకు ఈ 10 ఇవ్వలేము, మా చేత కాకపోతే మేము వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ అధికారులకు తెలియజేస్తున్నామని చెప్పి ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం.